కుల వ్యవస్థను తొలగించకుండా సామాజిక వెలుసులుబాటును రూపుమాపలేమని కేరళ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి రాధాకృష్ణన్ వెల్లడించారు. కేవీపీఎస్ నాలుగవ రాష్ట్ర మహాసభల సందర్భంగా కర్నూలు నగరంలో కిసాన్ ఘాట్ నుంచి పాత బస్ స్టాండ్ అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించి బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన బహిరంగ సభకు కేయూపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆనంద్ బాబు అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి రాధాకృష్ణన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎర్రటి ఎండలో కూడా వేలాది మంది ర్యాలీగా ఈ బహిరంగ సభకు వచ్చారంటే కుల వ్యవస్థ దౌర్జన్య దాడులు సామాజిక అనివేతలకు తరతరాలుగా గురవడం వల్లే ఇన్ని వేల మంది ఇక్కడికి వచ్చారని తెలిపారు. మనువాదం సృష్టించిన కుల వ్యవస్థలో బందీలుగా ఉండిపోయి చదువులోను ఉపాధిలోను సంపాదనలోను ఆస్తుల్లోను మనకు రావాల్సిన వాటాలు రాలేదని దానికోసం మనమంతా ఐక్యంగా పోరాటం చేసి సాధించటమే ఒక్కటే మార్గమని పిలుపునిచ్చారు. కేరళలో ఇంతకంటే దారుణమైన పరిస్థితులు ఉన్నప్పుడు మా పిల్లలకు చదువులు కావాలి, మా ఉపాధికి గ్యారంటీ కావాలని పోరాటం మొదలుపెట్టిన వెంటనే ఆదిత్య వర్గాలు దిగి రాలేదని మా డిమాండ్ను తీర్చకపోతే పనులకు రామని తెగేసి చెప్పాకే దిగి వచ్చారని తెలిపారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఉన్న ఉత్తర ప్రదేశాలలో 52% మందికి పౌష్టికాహారం అందట్లేదని, అదే కేరళలో 0.7% మాత్రమే ఆకలి రేటు ఉందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రజలు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయటంలోనూ ఆనాడు ముందున్నారని, నేడు ఈ ప్రాంతం నుంచే సామాజిక రుగ్మతలకు వ్యతిరేకంగా కుల నిర్మూలన కోసం అందరికీ విద్యా ఉపాధి కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు రోజు రోజుకు తగ్గుతుంటే కేరళలో పెంచుతున్నామని తెలిపారు. ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ రిజర్వేషన్లను తొలగించాలని మాట్లాడుతున్నప్పుడు వాళ్లు కుల పరీక్షలు కొనసాగించాలని కోరుకుంటున్నారని, మతోన్మాద పాలకులు అధికారంలో ఉంటే ఇలాగే జరుగుతుందని ఆయన తెలిపారు. అందరూ ఐక్యంగా ఉండి సంఘటితంగా ప్రభుత్వ విద్యను రిజర్వేషన్లను లౌకిక రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని, ప్రతిఘటనలు పోరాటాల ద్వారా మానవ హక్కులను సమానత్వాన్ని సంపాదించుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షులు నల్లప్ప, శ్రామిక మహిళా సంఘం జిల్లా కార్యదర్శి నిర్మల, కేవీపీఎస్ రాష్ట్ర నాయకులు క్రాంతికుమార్, కృష్ణమోహన్ తదితరులు ఇందులో పాల్గొన్నారు. ജാതി വ്യവസ്ഥ മാറ്റുക എന്നതും നമ്മുടെ പ്രധാനപ്പെട്ട പോരാട്ട ലക്ഷ്യമായിരിക്കണം. മറ ഇന്ത്യൻ സാമൂഹ്യ വ്യവസ്ഥ എന്നത് ഒക കുല വ്യവസ്ഥ മീത കട്ടുപാട് ഉണ്ട്, ദാനം ഏതനെ നിർമ്മിതമായിട്ടുണ്ട്. ആ ഒക്കെ കുല വ്യവസ്ഥ തൊലകിച്ചുകൊണ്ട് മനസ്സ് സാമാജിക ന്യായം അത് ചെയ്യണം അത് ജരകണപ്പണി മനം കൃഷി ചെയ്യാൻ കൂടെ ദാനത്തെത്തണം. ജാതി വ്യവസ്ഥ നിലനിൽക്കുന്നത് കൊണ്ട് തന്നെയാണ് നമുക്കറിയാം നമ്മുടെ രാജ്യം സ്വാതന്ത്ര്യം നേടി 75 വർഷം കഴിഞ്ഞിട്ടും ഇപ്പോഴും ഇന്ത്യയിലെ ജനസംഖ്യയുടെ 1/4 വരുന്ന എസ്സി എസ്ടി ജനഭാഗങ്ങൾ, അതോടൊപ്പം തന്നെ മതന്യൂനപക്ഷങ്ങൾക്കൊക്കെ ആളുകളെല്ലാം തന്നെ ദുരിതം കൈക്കേണ്ടി വരുന്നു. ഇന്ത്യയിലോ 4% എസ്സി എസ്ടി വിഭാഗങ്ങളിലൊക്കെ అయినా కూడా ఇంత పెద్ద జన విభాగాలు అయినా కూడా ఈ కుల వ్యవస్థది అనేది ఇక్కడ కొనసాగడం వల్లనే ఇంకా మనం ఈ కష్టం నుంచి బయటకు రాలేకపోతున్నారు. సో మన మనసు నుంచి అది తొలగించాలి, అప్పుడే వేరే వాళ్ళ దగ్గర నుంచి కూడా అది తొలగించడం సాధ్యం అవుతుంది. అభిమానం ఉండకుండా రాజ్యం స్వామి 75 వర్షం పిన్నడంబో అపమానం ఉండకున్న కార్యంలో ఉండకొండ ఆ అభిమానం ఉండాకి పరయ కార్యం ഇന്ത്യയിലെ 75 വർഷത്തെ സ്വാതന്ത്ര്യത്തിന്റെ തദ്ദേശവാസിയായ ഒരു മകുതി ഇന്ത്യയുടെ പ്രസിഡന്റായി എന്നതാണ്. ആദിവാസി വിഭാഗത്തിൽപ്പെട്ട ഒരു വനിതയ്ക്ക് ഇന്ത്യയുടെ പ്രസിഡന്റാവാൻ കഴിഞ്ഞു എന്നുള്ളത് തീർച്ചയായിട്ടും അഭിമാനമുള്ള കാര്യമാണ്. അതുകൊണ്ട് ആദിവാസികളുടെ പ്രശ്നങ്ങളെല്ലാം പരിഹരിച്ചു എന്നും അർത്ഥമാക്കുന്നത്. ഒരേ സമയത്ത് തന്നെ നമുക്ക് അല്പം അഭിമാനമുണ്ടാക്കുമ്പോഴും അപമാനം കൊണ്ട് തലതാഴ്ത്തേണ്ട ഒരു ഘട്ടമായിരുന്നു രാജസ്ഥാനിൽ. അവിടെ സ്കൂളിൽ അല്ലെങ്കിൽ കുട്ടികൾ പഠിക്കുന്ന സ്ഥാപനത്തിൽ കേവലം 9 വയസ്സ് മാത്രമുള്ള ഒരു കുഞ്ഞു കുഞ്ഞിനെ ഉന്നത കുലജാതക്ക് വേണ്ടി മാറ്റിവെച്ച വെള്ളത്തിൻ്റെ പാത്രത്തിൽ തൊട്ടു എന്ന് പറഞ്ഞുകൊണ്ട് ഒരു അധ്യാപകൻ ആ കുട്ടിയെ മരിക്കാവുന്ന രീതിയിൽ തല്ലുകയും 10 ദിവസം ജീവൻ മരണ പോരാട്ടം നടത്തി സ്വാതന്ത്ര്യം കിട്ടിയ
ഓഗസ്റ്റ് 14 അർദ്ധരാത്രിയാണ്. ഓഗസ്റ്റ് 14-ാം തീയതി ആ കുഞ്ഞ് ഈ ലോകത്തോട് വിട പറയുകയും ചെയ്തത് അപമാനം കൊണ്ട് നമ്മുടെ രാജ്യം തലകുലിക്കേണ്ടതാണ്. കാപ്പാടുക്കോലം ചോദിക്കുന്നു, ഇത് ഇവളുടെ അസൽ സ്വരൂപം. కుల వివక్షను అంతం చేయడానికి ఈరోజు అంబేద్కర్ నడుం కడితే, కుల వివక్షను అంతం చేయాలని కుల వ్యతిరేక పోరాట సంఘం పోరాడుతూ ఉంటే, కులం చాలా పవిత్రమైందని వెనకేసుకొచ్చేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రభుత్వంలో మనం ఉన్నాం ఈరోజు ఇక్కడ. ఆ మోడీ ప్రభుత్వం ఉన్నంత వరకు సామాజిక న్యాయం జరగదు, దళితులకు న్యాయం జరగదు. దళితుల పేరు చెప్పి చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టుగా దళితుల ఓట్లు దండుకోవటానికి మాత్రం వాళ్ళు కపట నాటకాలు నక్కము జిత్తులు ఎత్తులు వేస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళని తరిమి కొట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. రే పొద్దున కులం పేరు చెప్పి మతం పేరు చెప్పి ఎవరైనా మన ఇంటి ముందుకు వచ్చి ఓట్లు అడగటానికి వస్తే అలాంటి వాళ్ళకి చెప్పు చూపెట్టాలి. అప్పుడు మాత్రమే కుల వ్యవస్థ అంతం అవుతుంది అని చెప్పి చెబుతా ఉన్నాను. మీరు ఈరోజు కులం పేరు చెప్పి ఓట్లు దండుకుంటారు, మతం పేరు చెప్పి ఓట్లు దండుకుంటారు, దేవుడి పేరు చెప్పి ఓట్లు దండుకుంటారు, భక్తి పేరు చెప్పి భావోద్రేకాలు రెచ్చగొట్టి ఓట్లు దండుకుంటారు. ఆ తర్వాత వాళ్ళనే బలిపోసులు చేస్తూ ఉన్నారు. చెప్పారు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈరోజు కొండలో మంచినీళ్ళు తాగిందో పిల్లవాడిని చంపేశారనంటే ఎంత దుర్మార్గమైన వాతావరణం అక్కడ ఉందో అర్థం చేసుకోండి. మధ్యాహ్న భోజనాన్ని అగ్రకులస్తులు దళిత మహిళ వండిందని చెప్పి తినకుండా పోతే వాళ్ళకి ప్రభుత్వం వాళ్ళకి అండగా ఉందంటే ఎలాంటి ప్రభుత్వం అక్కడ ఉందో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే ఈరోజు ఈ ప్రభుత్వం ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం కాదు, మోడీ ప్రభుత్వం మనవాద ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం మతోన్మాద ప్రభుత్వం. ఇలాంటి ఉన్మాద ప్రభుత్వాన్ని వదిలించుకుంటేనే ఈరోజు కుల వ్యవస్థకి అంతం పలకటం సాధ్యమవుతుంది. అందుకనే మోడీకి ఈరోజు ఈ కుల వ్యవస్థను దీని గౌరవం ఆపాదిస్తున్నటువంటి మోడీకి అధికారంలో కొనసాగే హక్కు లేదు. వీళ్ళు రాజ్యాంగాన్ని ధ్వంసం చేయడానికే పుట్టారందు అటువంటి రాజ్యాంగాన్ని కూడా మనం కాపాడుకోవాలి. అలాగే ఈరోజు మన రాష్ట్రంలో కూడా గత 5-6 సంవత్సరాలుగా రాష్ట్రంలో దళితుల మీద దాడులు పెరుగుతూ వస్తూ ఉన్నాయి. రకరకాల రూపంలో ఈరోజు అంబేద్కర్ చెప్పాడు కులాంతర వివాహంతో కుల నిర్మూలన జరుగుతుందని.